చినశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అసురసేన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఎస్ఎస్ సుభాష్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న చినశంకరంపేట ఎస్ఎస్ సుభాష్ గౌడ్ ను అసురసేన సమితి ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ఎస్ఎస్ సుభాష్ గౌడ్ అసురసేన సమితి సభ్యులు మాట్లాడుతూ వినాయక చవితి నుంచి నవరాత్రి ఉత్సవాలు శాంతి వాతావరణంలో జరుపుకోవాలని, వినాయక నిమజ్జనంలో ఎలాంటి అపశృతి కలగకుండా ఎవరు ఇబ్బందులు గురి కాకుండా చూసుకోవాలని అన్నారు. అదేవిధంగా విద్యుత్ వైర్లతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని ఎస్ఏ సుభాష్ గౌడ్ సూచించారు. చందంపేట గ్రామంలో అసురసేన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనం ఉత్సవ కమిటీ కార్యక్రమానికి మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి బ్యాండ్ మేళా ద్వారా నిమజ్జనం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ సుభాష్ గౌడ్ తో పాటు అసురసేన సమితి సభ్యులు సాయి కిరణ్ గౌడ్, చేరి నాగభూషణం, నాయనబోయిన శ్రీకాంత్, రెడ్డబోయిన మహేష్, దుర్గం అనిల్ గౌడ్, బోయిని స్వామి, అమలి నరేష్, గాజుల శ్రవణ్, మున్రాతి శివకుమార్, బుధునం వినోద్ కుమార్, చింతల నాగభూషణం, బుర్కా దాసు, గాజుల నాగరాజు, సేరి ప్రభాకర్, తాటికొండ సుధాకర్, మున్రాతి ప్రేమకరం, మేకల నాగరాజు, పంపరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా అసురసేన సమితి జనపద దగ్గర చంద్రంపేట మండల ఎస్ఎస్ఆర్ గారిని చేయడానికి ఆహ్వానం చేయడం జరిగింది. వచ్చినందుకు సార్కి కృతజ్ఞత తెలుసుకుంటూ మన గణపతి ఈ ఆదివారం అంటే 11 తారీఖు నాడు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. నిమజ్జన కార్యక్రమంలో స్పెషల్గా బ్యాండ్ కానీ మనం ఉన్నదానికంటే ఇన్రోల్ చేసిన దానికంటే ఇంకా మంచి కార్యక్రమాలు హిందూ సంప్రదాయాల ప్రకారం భారీ ఎత్తున చేయాలని ఈసారి మా కమిటీ అంతా కలిసి నిశ్చయం చేసుకున్నాం. దానికి సార్ కానీ అందరు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్టి కార్యక్రమానికి శంకరంపేట మండలంలోని భాగంగా చందంపేట గ్రామం అసురసేన సమితి ఆహ్వానం మేరకు వినాయక పూజలో పాల్గొనడం జరిగింది. నవరాత్రులు శంకరంపేట ప్రజలందరూ కూడా భక్తితో జరుపుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా నిమజ్జనం చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నిమజ్జనాలు చేయాలని తెలియజేస్తున్నాము. నిమజ్జనం చేసే ముందు పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్, ఇంతకుముందు అయితే వినాయక చవితి రోజు ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తగినట్టు బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మండల పరిధిలో ఏ గణపతి కూడా డీజే పర్మిషన్ అనేది లేదు. పోలీస్ వారికి సహకరించి నవరాత్రులను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రొసెషన్ జరుగుతున్న క్రమంలో కరెంటు ఏర్పాటు చేసుకున్న సమయంలో కానీ ఇతర వేరే లైటింగ్ ఏర్పాటు చేసుకున్న క్రమంలో కరెంటుతో జాగ్రత్తగా ఉండాలని పోలీస్ వారి తరఫున కోరుతున్నాము. ఇంతకుముందు అంటే రీసెంట్గా ఒకటి ఇన్సిడెంట్ అయింది మన జిల్లాలోనే ఈ వినాయక నవరాత్రుల భాగంగానే. కాబట్టి అలాంటిది కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకొని నిమజ్జనాన్ని ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని పోలీసు వారి సూచన తెలియజేస్తున్నారు.